వక్తారం ఓం శాంతి 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 రాజాధిరాజాయ ప్రసన్న సాహిని కామేశ్వరాయ శ్రవణోదధాను ఉభయరాయ మహారాజాయ బ్రాహ్మణస్య ముఖేస్య ఈయన గడ్డం పోతుంది. ప్రతిష్టాత్మక తీసుకున్న ప్రోగ్రాం హరితహారము హరితహారం కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వామ్యంతో విజయవంతం చేస్తూ పోతా ఉన్నాము. ఏ కార్యక్రమమైనా సరే ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమవుతుందని చెప్పేసి నమ్మిన ముఖ్యమంత్రి గారు మనకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలను కూడా ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసుకున్నాం. అదేవిధంగా హరితహారం కార్యక్రమాన్ని కూడా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం చేసుకోవాలని కూడా సంకల్పం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం 230 కోట్ల మొక్కలు నాటడం కోసము మన ప్రణాళికలు రచించడం జరిగింది. అధికారులు కానీ ప్రజలు కానీ ఇప్పటికే దానికి సమాయత్తమైనారు. దాదాపు 50% మొక్కలు నాటడం జరిగింది. వాటిని పరిరక్షించడం కోసం మరింత పరిరక్షణ కమిటీలను కూడా వేయడం జరిగింది. వీక్లీ వన్స్ ఒక గ్రీన్ డే కూడా వాటి సంరక్షణ నిమిత్తం బాధ్యత తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. మా అన్నిటికంటే విలువైనది మానవ సంపద. ఆ మానవ సంపదను కాపాడుకోవాలి. ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే మానవ సంపదను మనం కోల్పోతాం. కాబట్టి మానవ సంపదను కాపాడుకోవాలి. బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఆరోగ్యవంతమైన అర్థ తెలంగాణ ఏర్పరచుకోవాలి. వాతావరణ సమతుల్యత లోపించింది. కరువు కాటకాలతో తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది. వర్షాలు కూడా కురవని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి చెట్లు నాటి మన తెలంగాణ రాష్ట్రాన్ని అర్థ తెలంగాణగా మార్చుకున్నట్టయితే భూగర్భ వర్షాలు కురవడమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెంపొందించుకొని ఒక మంచి ఆరోగ్యవంతమైన తెలంగాణను ఏర్పరచుకోవడం లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారు కూడా ఆయుర్వేదంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.